వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ మీరు కొత్త విజిటర్ అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనం పైథాన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, అంటే పైథాన్ని ఎలా యూజ్ చేస్తారనే దాని గురించి మాట్లాడతాం. ఇది కంప్లీట్గా ఒక ప్రోగ్రామింగ్ ఛానల్, ఓకేనా? నిన్నటి ట్యుటోరియల్లో మనం ప్రింట్ ఫంక్షన్స్ గురించి, స్ట్రింగ్స్ గురించి, టైప్ కాస్టింగ్, ఇన్పుట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాము. సో ఈరోజు నిన్న చెప్పినట్టుగా ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను అని చెప్పాను కదా, ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్గా ఉండాలి అనమాట. అందుకోసమే నేను ఇదంతా చేస్తున్నాను, ఓకేనా? సో ప్రాక్టికల్గా ఉండాలని ఉద్దేశంతోనే ఈ చిన్న శాంపుల్ ప్రాజెక్టు. బిగ్నర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేదానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను, అందుకే ఇలా చేస్తున్నాను, ఓకేనా? సో శాంపుల్ ప్రాజెక్ట్లో మనం ఈరోజు ఏం చేస్తామంటే ప్రింట్ కంపెనీ నేమ్. సో ఫస్ట్ స్టెప్ ఇదనమాట. సో ఇలా రాసుకోవడం వల్ల మనం మన ప్రాజెక్ట్లో ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది మనకి క్లారిటీ ఉంటుంది, ఓకేనా? సో మీరు కూడా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇలా చేసుకోవడం మంచిదని నా ఒపీనియన్, ఓకేనా? సో మనం ఫస్ట్ ప్రింట్ కంపెనీ నేమ్ అండ్ గెట్ యూజర్ నేమ్ అండ్ ప్రింట్ కంపెనీ టర్న్ ఓవర్, గెట్ ద ట్యాక్స్ పర్సెంటేజ్ ఫ్రమ్ యూజర్ అండ్ ప్రింట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ పర్సెంట్ అండ్ క్యాలిక్యులేట్ ద నెట్ ప్రాఫిట్, ప్రింట్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ టు ద యూజర్. సో ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, సో నేను ఒక వ్యక్తిగా నేను ఒక కంపెనీకి వెళ్ళాను. సో నేను సపోజ్ నేనే ఒక ట్యాక్స్ పర్సన్ అనుకోండి. సో నేను ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి, ట్యాక్స్ వేయాలన్నమాట. వాళ్ళ నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నేను కంపెనీకి వెళ్తాను, అంటే కంపెనీకి వెళ్ళాను కాబట్టి కంపెనీ నేమ్ వస్తుంది. గెట్ యూజర్ నేమ్ అంటే, సో నా నేమ్ చెప్తాను అనమాట వాళ్ళకి. సో వాళ్ళు నాకు కంపెనీ టర్న్ ఓవర్ ఇస్తారనమాట, ఎంత టర్న్ ఓవర్ ఉందని, ఓకేనా? అప్పుడు నేను ట్యాక్స్ పర్సెంటేజ్ వేస్తాను వాళ్ళ మీద. సో అప్పుడు వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారనేది క్యాల్కులేట్ చేసుకుంటారనమాట. చూసుకొని వాళ్ళ ఎంప్లాయీస్కి ఉన్న శాలరీస్ని బట్టి, సో వాళ్ళు సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళ శాలరీస్ని తీసేసి క్యాలిక్యులేట్ ట్యాక్స్ పర్సెంటేజ్ వేస్తారనమాట. రిమైనింగ్ ఉన్న దాని మీద ట్యాక్స్ పర్సెంటేజ్ వేస్తారు. ట్యాక్స్ మనం ఇచ్చిన ట్యాక్స్ పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ని నెట్ వాళ్ళ టర్న్ ఓవర్లో నుంచి రిడ్యూస్ చేస్తే వాళ్ళకి వచ్చేది నెట్ ప్రాఫిట్ అనమాట. సో ఇది సింపుల్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్, దీంట్లో లాజిక్స్ ఏమి లాగొద్దు. అంటే నెట్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్, అంటే ట్యాక్స్ ముందు క్యాలిక్యులేట్ చేయాలి నెట్ ప్రాఫిట్ తర్వాత, అట్లా ఏం చెప్పొద్దు. నేను అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మన సింపుల్ ప్రాజెక్ట్. సో లెట్స్ జంప్ ఇట్ ద కోడ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రింట్ ద కంపెనీ నేమ్. సో ప్రింట్ కంపెనీ నేమ్ వచ్చేసి, సో నేనేమంటున్నాను, జేపీ స్టోర్స్ అంటున్నాను, ఓకేనా? ఇది కంపెనీ అనుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, గెట్ ద యూజర్ నేమ్, ఓకే? సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది, గెట్ ద యూజర్ నేమ్. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ యూజర్, ఎంటర్ యువర్ నేమ్, ఓకేనా? సో ఇలా ఇస్తే ఏమవుతుందంటే, ఇది నేమ్ అనే స్ట్రింగ్ తీసుకుంటుంది అనమాట. సో డైరెక్ట్ నేమ్ అనేది ఇప్పుడు స్ట్రింగ్లో ఉంటుంది, ఓకేనా? స్ట్రింగ్ అనమాట ఇది, ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ప్రింట్ కంపెనీ టర్న్ ఓవర్. ఇది అయిపోతుంది, ఇది అయిపోయింది టర్న్ ఓవర్, టర్న్ ఓవర్ని ప్రింట్ చేయాలి, ఓకేనా? సో కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి, టర్న్ ఓవర్ వచ్చేసి 1 crore, సపోజ్ లెస్ టేక్ 1 lakh అనుకోండి, ఓకేనా? 1 lakh. బట్ మనం దీని మీద ఆపరేషన్స్ చేయాలంటే మనకి ఏముండాలి, ఇది వచ్చేసి వేరియబుల్ అయి ఉండాలి, ఓకేనా? సో వేరియబుల్గా తీసుకోండి, టర్న్ ఓవర్ ఈక్వల్ టు 1 lakh, 1 lakh, ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, గెట్ ద ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఓకే? ట్యాక్స్ తీసుకోవాలి ఇప్పుడు. సో ట్యాక్స్
యూజర్ నుంచి తీసుకోవాలి. సో ఇంట్ లేదా ఫ్లోట్, ఫ్లోట్ ఆఫ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి, అంటే 0.5% 10.5% అట్లా ఉంటుంది అనుకుంటే ఫ్లోట్ ఇవ్వాలి, 10% ఉంటుంది అనుకుంటే ఇంటిజర్ ఇవ్వండి. ఓకేనా, మనం కన్వర్ట్ చేయాలన్నమాట దాన్ని, లేదంటే అది స్ట్రింగ్ అయిపోతుంది, స్ట్రింగ్ అని మనం ఆపరేషన్ చేయలేము. ఓకేనా, సో ఫ్లోట్ ఫ్లోట్ ఆఫ్ ఎంటర్ ట్యాక్స్ పర్సంటేజ్. ఓకేనా, సో ఇక్కడ ఇన్పుట్ అని ఉండాలి, ఇన్పుట్ ఆఫ్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ట్యాక్స్ పర్సంటేజ్ అనగానే ఇది మనం ట్యాక్స్ పర్సంటేజ్, ట్యాక్స్ పర్సంటేజ్ వచ్చాక ఇది మనం అవుట్ సైడ్ ఫ్లోట్ ఉంది కాబట్టి ఆ ట్యాక్స్ పర్సంటేజ్ నంబర్ కాబట్టి మనం ఫ్లోట్ గా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, నేను చెప్పాను కదా టైప్ కాస్టింగ్ ఎలా చేస్తామనేసి, అదనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మీరు స్ట్రింగ్స్ యూస్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇవ్వచ్చు, ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు స్ట్రింగ్ అనేది తీసుకుంటుంది, మీరు వాల్యూస్ ని కన్వర్ట్ చేయాలంటే దాని ముందు ఇంటిజర్ గానీ ఫ్లోట్ గానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే, సో ట్యాక్స్ ఇచ్చేసారు మనకి, ట్యాక్స్ స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఎంప్లాయీస్, ప్రింట్ ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, ప్రింట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకేనా, ఒక 20 మెంబర్స్ అనుకుంటున్నాను నేను. ఓకేనా, సో సో దీనికి కూడా మనం నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది మనం వేరియబుల్ కి అసైన్ చేయాలన్నమాట. ఓకేనా, 20 మనం దీన్ని ఆపరేట్ చేయాలనుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో క్యాల్కులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అని ఉంది. ఓకేనా, బిఫోర్ దట్ మనం ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీస్ గురించి మాట్లాడాలి. సో లెస్ ఎంప్లీ శాలరీ వచ్చేసి టోటల్ ఎంప్లాయీస్కి ఒక 40,000 అనుకోండి. ఓకేనా, 40,000 అనుకోండి. సో న్యూ టర్న్ ఓవర్ వచ్చేసి ఎంత అవుతుంది ఫ్రెండ్స్, న్యూ టర్న్ ఓవర్ వచ్చేసి టర్న్ ఓవర్ మైనస్ ఎంప్లాయీ శాలరీ. ఎంప్లాయీ శాలరీ ఎంత, ఈఎం, సారీ ఈఎం శాలరీ అనమాట. ఓకేనా, ఇప్పుడు న్యూ టర్న్ ఓవర్ అంటే మనం ఇక్కడ టర్న్ ఓవర్ నుంచి ఎంప్లాయీ శాలరీని రిడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏదో రిడ్యూస్ చేస్తున్నాం. సో న్యూ టర్న్ ఓవర్ ఎంత వచ్చింది మనకి, అంటే 1 lakh నుంచి 40,000 తీసేస్తే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, వచ్చేసి 60,000 అవుతుంది. ఓకేనా, న్యూ టర్న్ ఓవర్ 60,000 అయింది ఇప్పుడు, 60,000 కాబట్టి. సో ఇప్పుడు ట్యాక్స్ పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేయాలా. సో యూజర్ ట్యాక్స్ ఇస్తాడు కాబట్టి ట్యాక్స్ పర్సంటేజ్, ట్యాక్స్ పర్సంటేజ్ ఈక్వల్ టు, సో న్యూ టర్న్ ఓవర్ ఇంటూ ట్యాక్స్ పర్సంటేజ్, ట్యాక్స్ పర్సంటేజ్ ట్యాక్స్ ఇక్కడ డిక్లేర్ చేస్తాం కదా ట్యాక్స్ అనేసి, ఇది యూజర్ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా, ట్యాక్స్. ఓకే, అతను సో ట్యాక్స్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ లోనే ఉంటుంది కాబట్టి బై 100 ఉంటుంది అనమాట. ఓకేనా, సో న్యూ టర్న్ ఓవర్ అంటూ ట్యాక్స్ పర్సంటేజ్ వేసేసాము. సో ఇప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు న్యూ టర్న్ ఓవర్ మైనస్ ట్యాక్స్ పర్సంటేజ్. ఓకేనా, సో ఫైనల్ గా ప్రింట్, సో మనకి మనం వెళ్ళాం కదా ట్యాక్స్ ఆఫీసర్ గా. ఓకే, డియర్ ట్యాక్స్ ఆఫీసర్ మన నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, నేను ఏం చెప్తున్నాను అంటే
మనం నిన్న నేర్చుకున్న లెసన్లు అనేవి ఎలా యూస్ చేయాలని దాని గురించి చెప్తున్నాను అనమాట. అంతే, ఓకేనా? మీ ఇంట్లో ఎలాంటి లాజిక్స్ లేవు. సో డియర్ ట్యాక్స్ ఆఫీసర్, సో మన నేమ్ ఇంటి నమ్మి యూజర్ ఇస్తాడు కాబట్టి నేమ్. ఓకే, నెక్స్ట్. అండ్ సో ఇప్పుడు మన ట్యాక్స్ పర్సంటేజ్ ప్రింట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ టోటల్ అవర్ నెట్ ప్రాఫిట్. ఓకే, నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ వేరియబుల్ ఏంటి? నెట్ ప్రాఫిట్. ఓకేనా? నెట్ ప్రాఫిట్. ఓకేనా? అండ్ ప్రింట్. ఓకే, ఇది ప్రాజెక్టు. సో మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాము, ఎగ్జిక్యూట్ చేశాక రీక్యాప్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని యూజ్ చేయడానికి వర్క్ ఆన్ జేపీ అని, అంటే మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వర్క్ ఆన్ అనేసి జేపీ అని కానీ మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని యూజ్ చేసుకోవడం నేర్చుకోండి. ఇది మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఓకేనా? సో లెట్స్ టేక్ ద అవుట్పుట్. సో క్లాస్ 1.py. సో ఎంటర్ సో వచ్చేసింది. కంపెనీ నేమ్ వచ్చేసి జేపీ స్టోర్స్ అని వచ్చింది. ఎంటర్ ఎవరి నేమ్ అంటే నేను జేపీ ఇస్తున్నాను. అండ్ సో కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి 1 lakh అని చూపిస్తుంది మనకి. ఎంటర్ ట్యాక్స్ పర్సంటేజ్ అంది. నేను 10% ట్యాక్స్ వేస్తున్నాను వాళ్ళ మీద. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 20 members వచ్చేసారు. సో డియర్ ట్యాక్స్ ఆఫీసర్ జేపీ, దిస్ ఈస్ అవర్ నెట్ ప్రాఫిట్ 54,000. ఓకేనా? ఏమైందంటే మనం ఇంకో ఒకటి ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రింట్ ఎంప్లాయీ సాలరీ అండ్ ఈఎంపి సార్. ఓకేనా? మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో క్లాస్ జేపీ. సో ట్యాక్స్ పర్సంటేజ్ 10%. చూడండి, ఇప్పుడు చూడండి, దీన్ని కొంచెం భయపడ్డాను. సో ఫస్ట్ ఏంటి, నేమ్ ప్రింట్ అయ్యింది. సో ఎంటర్ యువర్ నేమ్ అంటే నేను నా నేమ్ ఇచ్చేసాను. సో కంపెనీ టర్న్ ఓవర్ ఎంత చెప్తున్నారు వాళ్ళు? 1 lakh అని చెప్తున్నారు. ఎంటర్ ట్యాక్స్ పర్సంటేజ్ అంటే 10 అనమాట. 10 అని ఇచ్చేసాను నేను. సో నేను వాళ్ళ మీద 10% ట్యాక్స్ వేశాను అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర 20 members ఎంప్లాయీస్గా ఉన్నారు, వాళ్ళ శాలరీ 40,000 అవుతుంది అన్నారు. సో నేను ఆ 40,000 తీసేసి వాళ్ళ దగ్గర ఉన్న రిమైనింగ్ దాని మీద 10% నేను ట్యాక్స్ వేసాను. 10% ట్యాక్స్ వేసి ద రిమైనింగ్ బ్యాలెన్స్ నెట్ ప్రాఫిట్గా చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఇది సింపుల్ ప్రాజెక్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సింపుల్ ప్రాజెక్టు. చూడండి, మళ్ళీ నేను దీన్ని ఎలా చేశామని చెప్తాను. సో ఫస్ట్ మనం కంపెనీ నేమ్ అంటే ప్రింట్ చేసాము. నెక్స్ట్ వాళ్ళని ట్యాక్స్ ఆఫీసర్ నేమ్ ప్రింట్ చేసినాను. నెక్స్ట్ వాళ్ళు కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో ఇచ్చారు మనకి. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, ట్యాక్స్ వేస్తుంది అనమాట వాళ్ళ మీద. సో అది ఫ్లోట్గా తీసుకోవాలి. ఓకేనా? ఫ్లోట్గా వెళ్తుంది. నెక్స్ట్ ఈఎంపీ శాలరీ వచ్చేసి వాళ్ళ ఎంప్లాయీస్ ఎంతమంది, శాలరీ ఎంతమంది అని చెప్తున్నారు. సో ట్యాక్స్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ట్యాక్స్ పర్సంటేజ్ని నెట్ ప్రాఫిట్లో నుంచి, అంటే న్యూ టర్న్ ఓవర్ నుంచి డిక్లేర్ చేసాం కదా, వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీని తీసేస్తే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము, నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఫైనల్గా ట్యాక్స్ ఆఫీసర్ ఎవరనేసి వాళ్ళ నెట్ ప్రాఫిట్ ఎంత అనేసి వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. ఇదే ఫ్రెండ్స్ సింపుల్ ప్రాజెక్టు. ఏదైనా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్లో రాయండి, నేను తప్పకుండా మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. సో ఇది ఇక్కడితో ఆగిపోకుండా మీరు దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఇంకా వేరే వేరే జనరల్ స్టోర్స్లో ఒక యూజర్ వచ్చేసి ఎలా అడుగుతాడు అనే దాన్ని మీరు, ఒక యూజర్ నుంచి ఎలా డీటెయిల్స్ గెట్ చేయాలా, టైప్ కాస్టింగ్ ఎలా చేయాలా, ఇంటిజర్గా ఎలా కన్వర్ట్ చేయాలా, ఫ్లోట్గా ఎలా కన్వర్ట్ చేయాలా, స్ట్రింగ్స్గా ఎలా కన్వర్ట్ చేయాలా, దాని గురించి మీరు ఇంకా డీటెయిల్స్గా నేర్చుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో రాయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్,
మీరు ఇంకా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.